టర్కీలో టక్కర్ దొంగ, సెర్బియాలో సెరెనోడు, మౌంటెనగర్లో మల్లిగాడు, బోస్నియాలో బుల్లోడు, హర్జగోనేలో అందుగాడు, ఇప్పుడు చైనాలో చింగ్ చాంగ్. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. వై యూ ఫీలింగ్ సో హాట్ రైట్? చైనా ఇస్ సో హాట్ అండి. బాగుంది పాప, యూ సో యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. కనివ్వండి రా, కనివ్వండి, కనివ్వండి. చైనా యువత ఇది చేస్తుంది, మరి భారతదేశం యువత ఏం చేస్తుంది అంటే చూడండి. చేయడానికి ఏం పనిలేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పనిలేదా? చూడండి, ఎదవం ఉండ ఒకడు పనికిరాని వేస్ట్ గాళ్ళు. అది అమ్మ నియమా 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 అలా పోతుంది. ఏంటది అమ్మ నియమా నియమా నియమా? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడండి. చూడండి కృష్ణ, దీనికి భాష కంటే బూతులు ఎక్కువ నేర్పించినట్టున్నావు. దట్ట ఐ థింక్ వాటో వాట్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట? అలాగే రాస్తారు. సిసిలి సిసిలి సిసిలి, ఐ యామ్ హంగ్రీ. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ రైస్ అండ్ కర్రీ. దేవుడు ఓదారుస్తున్నాడు. యు ఆర్ రాంగ్. తడివేస్తున్నాడు, తడివేస్తున్నాడా? సిసిలి, ఐ లవ్ యు, లవ్ యు, లవ్ యు సో మచ్. ఓ సిసిలి, ఐ లవ్. శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. అందరికి లవ్ అయ్యాక అన్ని మంది గంపుడి పిల్లలు వస్తారని చెబితే భయపడిపోతుంది. ఎంత మంది గంపుడి పిల్లలు వస్తారా? అంత గిఫ్ట్ మనకు వద్దులేగానమ్మా. నిజంగా దేవుడు భారతదేశంలో గొప్ప నాయకులను పుట్టించలేదు, రాజకీయ నాయకులను డెవలప్ చేయడానికి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? మతులు పోతున్నాయి నిజంగా. నాకు అంటే ఏర్షాద్ వేషం ఎక్కువైపోయింది ఇక్కడికి వచ్చిన కాడ నుంచి. మన వాళ్ళు ఎందుకు చేయలేదు అనేసి. అంటే అది రే రామ్. బీజింగ్ ఒలింపిక్స్, చైనాకి 100 మెడల్ వచ్చాయి, మనకి లింగలింకి మన 3. మనం హృదయాలను గెలిచాం సార్. మారండి, ఇప్పుడు ఏదైనా కమెంట్లు ఇలాంటివన్నీ ఆపేసి ఫోన్ పక్కన పరిసి దొబ్బేసి మనకి ఏదైనా మనం ఎలా బిల్ చేసుకోవాలి, దేశాన్ని ఎలా కాపాడాలి ఒక్కసారి ఇలాంటి చూసి అయినా నేర్చుకోండి. ఐ విల్ స్టడీ సార్. గుడ్ బాయ్. దీన్ని బట్టి చెప్పండి, భారతీయులు బద్దకొస్తులా లేదా తెలివైన వాళ్ళు? వద్దులేండి ప్లీజ్, వద్దు నా కోసం. ఐ యామ్ హంబుల్ రిక్వెస్ట్. మనకి జనాభా ఉంది, మనం మనం ఎక్కడ ఉన్నాం? ఎక్కడో ఉండేది. మన యువత ఏం చేస్తుంది? ఏం చేస్తున్నా? పాలు పాలు బితుకుతున్న హెడ్ గారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ట్రై చేయండి. అంటే మీకు తెలుసు కదా, పెయింట్లు వేసేస్తుంటారు. పెయింట్లు పెయింట్లు పెయింట్లు. మనమైతే స్వాతి, సిసిలి, అన్వేష్, లక్ష్మి, జ్యోతి మొత్తం కల్చరంతా నాశనం చేసేస్తారు కదా, దరిద్రం చేసేస్తారు. గంగోత్రి, యమునోత్రి అని ఆ సినిమాల్లో చూసాం, రాసేస్తుంటారు. సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తారు. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా, తోలు మందం వేదవాణి. సిసిలి ఎక్కడికి వెళ్తున్నావమ్మా? వెర్ వి గోయింగ్? అలా చూస్తూనే ఉన్నారా మా సిసిలిని? యా మా ముసలోళ్ళు కోరానా? అదిగో అదిగో, అందరూ కళ్ళు మా పిల్ల మీద. ఆయన ముసలోళ్ళు అందరూ ఇంకెవరు లేనట్లు. సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. కనపడితే చాలు, ఏమైనా పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు, చొక్కా కట్టుకుంటూ చూడమే. సిసిలికి అడిగాను అలాంటి బాబు కావాలి నాకు అనేసి. అలాగే 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 అంటుంది. సిసిలి సిసిలి అందాన్ని, రాబోయే గుంటల అందాన్ని మీరు మీరు చూసుకోవచ్చు. ఏం కనబడలేదండి. ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డిటైల్డ్ గా కనబడితే. ఆఫ్టర్ మ్యారేజ్ బేబీ, 2 బేబీ, 3 బేబీ. 1 బేబీ ఇన్ మై మదర్, 1 బేబీ ఇన్ మై ఫాదర్, అనదర్ బేబీ ఇన్ చైనా. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది, కాస్త జాగ్రత్త బాబు. చేసుకున్నవాడు చూస్తే నా పరిస్థితి ఏంటి అని అంది. పొద్దున ఒక పూజ, రాత్రి ఒక పూజ, బాగానే ఎంజాయ్ చేస్తున్నాను.
దీనికేం కరువు లేదు, దొరక దొరక దొరికింది పిల్ల. నేను అంటే ఇష్టం. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్ట్. ఇక్కడ ఒకటి పీకు. ఏకమైనప్పుడు పీకా. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకు. ఏకమైన పీకా. ఓకే ఓకే. Zapfen, wo er früh, ich nehm mein Art, bist aber ein Ding, nicht ein Ding, nein.